నమస్తే మీ పేరు నమస్తే అండి మా పేరు ఫాతిమ మాది కుమ్మారుగూడెం ఓకే ఇప్పుడు గ్రేటర్ వరంగల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి మరి ఎలక్షన్లకి ఏ ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు ఏ పార్టీ గెలిపించబోతున్నారు ఎవరికి ఏ పార్టీ వస్తుంది అనేసి అనుకుంటున్నారు మీరు మేము టీఆర్ఎస్ఏ వస్తుంది అనుకుంటున్నాము టీఆర్ఎస్కే వేయాలనుకుంటున్నాము టీఆర్ఎస్నే గెలిపించాలనుకుంటున్నాం అంటే అంతా మీకు ఏమంతా మంచి పని చేసింది అనేసి టీఆర్ఎస్ని గెలిపించాలనుకుంటున్నారు మీరు ఎందుకు అని అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి అంతకుముందు ప్రభుత్వం వెయ్యి రూపాయల పింఛిని వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి రెండు వేల పింఛిని ఇరవై ఐదు కిలోల బియ్యము సన్న బియ్యము ప్లస్ బెడ్రూము డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ప్లస్ వృద్ధాప్య పింఛని ఇండివిజువల్ పింఛని వికలాంగుల పింఛిని ఇవన్నీ బంగారు తల్లి ఏంది కళ్యాణ లక్ష్మి ఏంది ఇవన్నీ కొత్త కొత్త పద పథకాలు వచ్చినాయి కనుక మా టీఆర్ఎస్ నుండే వచ్చినాయి కనుక టీఆర్ఎస్ ప్రభుత్వానికి వేయాలి టీఆర్ఎస్నే గెలిపించాలి అని ఒక కంకణం కట్టుకున్నాము గెలిపిస్తాం ఓకే అంటే ఇప్పుడు రోడ్ల గురించి కానీ కరెంటు గురించి వాటర్ గురించి ఏమీ ప్రాబ్లం లేదు అని అంటారు రోడ్ల ప్రాబ్లము రోడ్లు వేయించుకుంటాం అనుకున్నాం ఖచ్చితంగా అది ఎవరైతే చేస్తారు ఇది ఎవ ఎవరైతే చేయగలరు అని మేము ఆలోచన చేసుకున్నాము ఈ ప్రభుత్వం వాళ్ళు అయితేనే చేస్తారు అని కంకణం కట్టుకొని కూడా రోడ్లు వీళ్ళైతేనే వేస్తారు వేయించుకుందాము మరి ఎప్పటి నుండో ఇట్లనే మిగిలిపోతున్నాయి కదా ఏ ప్రభుత్వం ఉన్నా ఇట్లనే ఉంటున్నాయి ఇదే మన ప్రభుత్వం కేసి మన ప్రభుత్వానికి గెలిపిస్తేనే రోడ్లు కానీ వాటర్ కానీ ఇంకా ప్రతిదీ వస్తుంది అనే ఉద్దేశంతో దానికే టీఆర్ఎస్కే వేద్దాం అనుకున్నాం ఓకే ఇప్పుడు కేసీఆర్ని ఇంటికి పెద్ద కొడుకు అని అంటున్నారు దేని గురించి అంటున్నారు ఎందుకనంటే ముసలి వాళ్ళకు పింఛన్లు ఎందుకనంటే వాళ్ళ కుటుంబాలు తనకు కొంచెం ఏజీ వృద్ధాప్యం వచ్చినాక కొడుకులు కోవళ్ళు ఏం చేస్తాను అంటే బయటికి నెట్టేస్తాను అప్పుడు వాళ్ళకు ఆధారం ఏమి ఉండలేదు సరే నేను ఎంతో కొంత నా నుండి నా నా నుండి కొంచెం మనీ డబ్బులు కలెక్ష డబ్బులు పింఛిన్ రూపకంగా ఇస్తే ఆ డబ్బులు తీసుకోనన్నా వీళ్ళు తనను సాదుతరు అనే ఉద్దే మంచిగా చూసుకుంటారు అనే ఉద్దేశంగా వాళ్ళకు పి ఇస్తాడు ప్లస్ మ్యారేజ్ చేసుకుంటే కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తాడు ఇవన్నీ ఇస్తాడు మాకు ఇవన్నీ సహాయం చేస్తాడు కేసీఆర్ కనుక మాకు ఒక పెద్ద కొడుకులాగా ఇంటికి పెద్ద కొడుకులాగా భావించుకుంటానము భావించుకునేదే కాదు మేము ఎంతో మా ఇంటి కొడుకు అని సంతోషపడుతున్నాము అనే విధంగా వాళ్ళకు తృప్ మాకు తృప్తి మిగిలిపోయింది మీకు టీఆర్ఎస్ తరఫు నుంచి ఏమేమి మంచి పనులు జరిగినాయి మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి రేషన్ బియ్యం కానీ వృద్ధాప్య పింఛను కానీ వికలాంగుల పింఛను కానీ విడో పింఛను కానీ ఒంటరి మహిళ పింఛిని కానీ డెలి తల్లులు డెలివర్ అయితే కానీ బంగారు తల్లి పథకం అనేమి ఇంకా కళ్యాణి లక్ష్మి పథకం అనేమి ప్రతి ఒక్క పథకాలు రైతు పథకం ఏమి ఇంతకుముందు వేరే ప్రభుత్వం ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు భూములు పట్టాలు కాలే మాకు పట్టాలు చేపించుకోవడానికి డబ్బులు లేవు కనీసం చేపించుకుందామని అంటే అప్ప అయినప్పటికీ వాళ్ళు మమ్మల్ని కనుక్కొని అప్పుడు మా వీళ్ళకి డబ్బులు లేవు అనే ఉద్దేశంగా మన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు పాస్బుక్ పట్టాలు లేని వాళ్ళు అందరికీ పట్టాలు చేపించిండ్రు అందుకనే మేము కేసీఆర్నే అనుకుంటున్నాం టీఆర్ఎస్ ప్రభుత్వానికి వేయాలి ఏం చేయాలి ఓడిపోయిన ఉద్యమం నుండి ఓడిపోయిన నాగన్నది బాధ్యతలు తీసుకొని రోడ్ల బాధ్యతలు మా ఊరుకు రోడ్లు రానియాలి ఎవరు అప్పటికి తను ఎంతో పోరాడి ఉద్యమం కోసం పోరాడి కొట్లాడి మా రోడ్లు రానప్పటికీ రోడ్లు పెట్టిచ్చిండు రోడ్లు వేపిస్తానని రోడ్లు వేపిస్తాడు అందుకనే ఇండ్ల నావేశం అన్న పదవిలో లేకున్నా కూడా ఎంతో కష్టపడి ప్ర ప్రతి ఒక్క డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఒక్కరితో మాట్లాడి వాళ్ళ అనుభవాలు తెలుసుకొని వాళ్ళ ఉద్దేశాలు తెలుసుకొని వీళ్ళు ఏ విధంగా ఉన్నారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ ఉద్దేశాలు తెలుసుకొని కష్టపడి ఉద్యమం గురించి పోరాడి రోడ్లన్నీ చేపిస్తాడు ప్రతి ఒక్కరిని దర్శించిండు పరామర్శించిండు కాబట్టి ఇళ్ళ నాగని ఎంతో కష్టపడ్డాడు కాబట్టి మేము టీఆర్ఎస్ ప్రభుత్వానికి వేద్దామని ఏకగ్రీవంగా అనుకున్నాం అందరం ఓకే అంటే ఇప్పుడు ఖచ్చితంగా మేము టీఆర్ఎస్నే గెలిపిస్తాము ఇంతకు ముందుకున్న పార్టీ మాకు ఎలాంటి సాయం చేయలేదు అని అంటున్నారు అంటే మీకు ఇంకా ఏమేమి సాయము అందింది అంటే ఒకవేళ మీకు ఏ విషయంలో అయినా ఇప్పుడు ఒకవేళ మీరు హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నారనుకోండి ఇప్పుడు తెలంగాణ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళ తరఫు నుంచి మీకు ఏమైనా సాయం అంటే హాస్పిటల్కి వెళ్తే కేరింగ్ చేయడం అలాంటివి ఏమైనా ఉన్నాయా ఉంది ఆరోగ్యశ్రీ ఉన్నది వన్ జీరో బంధుల్ ఒకవేళ మీరు హాస్పిటల్ కి వెళ్తే ఒకవేళ జ్వరం వచ్చినా ఏమైనా ఏమైనా అయినా హాస్పిటల్ కి వెళ్తే వాళ్ళు చూపించే కేరింగ్ ఎట్లా ఉంది వాళ్ళు చూపించే కేరింగ్ మంచిగా ఉన్నది చాలా చక్కగా ఉన్నది వన్ జీరో ఎయిట్ పెట్టిచ్చిండు అది ఆటో వెహికల్స్ లేనప్పటికీ ఛార్జీలు లేనప్పటికీ ఆటోల కోసం ఎంతో ఇబ్బంది పడే వాళ్ళు ఏ ఆపద వచ్చినా ఇరవై నాలుగు గంటలు దమ్మిన నైట్ పరిస్థితి తట్టితే కష్టమయ్యేది ఇక్కడ ఆటోలకు అందుకని వన్ జీరో ఎయిట్ పెట్టించిండు ఇట్లాంటివి పెట్టించి మాకు ఆపద బాంధవులల్లా ఆదుకున్నాడు అందుకనే టీఆర్ఎస్కి ఇద్దాం అనుకున్నాం అమ్మ నమస్తే మీ పేరు సువర్ణ ఓకే ఇప్పుడు గ్రేటర్ వరంగల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎవరికి ఒకటేస్తాం అనుకుంటున్నారు ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు టీఆర్ఎస్ని టీఆర్ఎస్ని ఎందుకు గెలిపించాలనుకుంటున్నారో ఏం మంచి పనులు చేసేరు వాళ్ళు కాంగ్రెస్ ఉన్నప్పుడు మాకు థౌజండ్ వచ్చేది పెన్షన్ ఇప్పుడు టీఆర్ఎస్ నే అన్ని మూడు వేలు ఇస్తాను చాలా హెల్పింగ్ జరుగుతుంది ఎందుకంటే కరెంట్ ఇరవై నాలుగు గంటలు రైతు బంధు పథకం అని పేద ప్రజలను ఆదుకోవడము ఇప్పుడు ఇండియా కాంగ్రెస్ ఉన్నప్పుడు రూపాయికొక కిలో అన్నారు కానీ ఇప్పుడు ఇరవై ఐదు కిలోలు మన సన్న బియ్యం ఇస్తాడు కదా టీఆర్ఎస్ నుండి చాలా పనులు జరుగుతాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఊళ్ళే లేవు అసలు ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చింది మొన్న టీఆర్ఎస్కి ఎందుకు గెలిపియ్యాలనుకుంటున్నామంటే మాకు రోడ్లు శాంక్షన్ అయినాయి డైనజీలు డబుల్ బెడ్రూమ్లు అన్ని రకాల మాకు ఉపయోగం ఉన్నది కాబట్టి టీఆర్ఎస్నే గెలిపించాలి అట్లా మీకు పింఛన్ వస్తుందా వస్తుందండి ఎంత వస్తుంది నెలకి మూడు వేలు ఓకే అంటే ఇప్పుడు కరెంటుకి కానీ వాటర్కి కానీ మీకు ఏ సమస్య వచ్చినా కానీ తెలంగాణ మన తెలంగాణ పార్టీ నేతలు ఎవరైనా మీకు సడల్ ఇప్పుడు వర్షం వచ్చినా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా మీకు ఏమైనా సహాయపడడానికి అందుబాటులో ఉంటారా ఉంటారు టీఆర్ఎస్ తరఫునే ఉన్నది ఆంబులెన్స్లు వస్తాయి ఏదంటే అది మాకు సౌకర్యంగా ఉన్నది కాబట్టి టీఆర్ఎస్ను పక్క గెలిపియాలని మేము అంతే మేము అంతా అట్లనే అనుకుంటున్నాం అన్నట్టు అది ఓకే ఇప్పుడు లక్ష్మీ పథకాలు అవన్నీ వచ్చినాయని అంటున్నారు మీకు అందిన ఏమైనా మా పాప ఇంకా మాకు చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలే పిల్లలే ఏం చేయలే వాళ్ళకు అంటే ఇప్పుడు ఇంకా ఇంటికి పెద్ద కొడుకు కేసీఆర్ సార్ అని అంటున్నారు అది అలాంటి వాళ్ళని కదా అండి ఇప్పుడు మేము వికలాంగుల ఏం పని చేయలేము త్రీ అంటే దేనికి ఒక దానికి ఉపయోగపడుతుంది కారణం ఏంటంటే ప్రతిసారి మా పాప ఫీజు కన్నా తెచ్చుకుంటే నేను స్టడీ చేయడానికి ఎందుకంటే కూలి పని మీద మా కూలి పని చెప్తాడు పని మీద అందే కాబట్టి ఈ మూడు వేలు తెచ్చి బిడ్డలకు ఫీజు కట్టుకుంటాను నేను అబద్ధం ఆడవలసింది ఏం లేదు అప్పుడు ఎంత వచ్చేది థౌజండ్ రూపీస్ ఆ నుండి కాజుపెట్టి నుండి ఇక్కడికి వచ్చేవరకే ఓడిచేది అవి మాకు ఇప్పుడు మూడు వేలు అంటే ఏదో ఒక రకంగా ఉపయోగం ఉన్నట్టే కదా మాకు సన్న బియ్యం అంటే నానా రకాల ఉపయోగం ఉన్నట్టే కదా ఒకప్పుడు మాకు రోడ్లు లేకుండా ఇప్పుడు రోడ్ల శాంక్షన్ ఏంటంటే అంటే మా ఇప్పుడు టీఆర్ఎస్ తరఫున్నాయి కదా అదే మా ఉద్దేశం అందుకే టీఆర్ఎస్ని గెలిపించుకోవాలని మేము ఒక కంకణం అన్నట్టు మహిళలమంతా అదే అనుకుంటాను అట్లా అమ్మ నమస్తే మీ పేరు నా పేరు కవిత అండి ఓకే ఇప్పుడు గ్రేటర్ వరంగల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎవరికి ఒకటి అనుకుంటున్నారు పార్టీకి వెయ్యాలనుకుంటున్నాం టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేయాలనుకుంటున్నారు తెలంగాణ అది ఆంధ్రప్రదేశ్ విడిపోవడం ద్వారా మేము తెలంగాణ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీకి వేస్తే ఏదైనా ప్రజల సంక్షేమం కొరకు సంక్షేమ లోన్లే కానీ అది మహిళా సంఘం లోన్లే కానీ ఎస్ఎస్జి సంఘ సంఘాల లోన్లు అన్ని విధాలుగా టీఆర్ఎస్ నుండి మేము లబ్ధి పొందుతున్నాం కాబట్టి ఒక్కొక్క సంఘానికి పది లక్షల వరకు ఇస్తున్నారు కేసీఆర్ దాని ద్వారా మేము టీఆర్ టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వాలని అనుకుంటున్నాం అంటే ఇప్పుడు మీకు టిఆర్ఎస్ పార్టీకి వెయ్యాలనుకుంటున్నారు మరి మీ ఊర్లో ఏమేం మంచి పనులు చేసిర్రు ఇప్పుడు వృద్ధులకి ఏమేమి మంచి పనులు జరిగినాయి ఆడపిల్లలకు కానీ వృద్ధులకు కానీ మీ ఇంటి సమస్యలు ఏవైనా కానీ వాళ్ళు ఏమైనా తీర్చడం జరిగిందా తీర్చడం జరిగింది రోడ్లు లేకుండా ఇంతకు ముందుకు రోడ్లు వేయడం జరిగింది బా మిషన్ భగీరథ వాటర్ వచ్చినాయి కాకపోతే కనెక్షన్ ఇవ్వడం జరగలేదు మేము దాని ద్వారా నీళ్ళు కూడా కొంచెం మంచిగానే ఉన్నాయి కాబట్టి అది ఆ పార్టీని గెలిపించాలనుకుంటున్నాం ఓకే అమ్మ థ్యాంక్ యూ అమ్మా నమస్తే మీ పేరు నా పేరు బుజ్జమ్మ ఇప్పుడు గ్రేటర్ వరంగల్లో ఎలక్షన్లు వస్తున్నాయి ఏ పార్టీని గెలిపించాలనుకుంటున్నారు ఎవరికి ఒకటి అనుకుంటున్నారు కారు గుర్తుకుని గెలిపిద్దాం ఎందుకు ఏం మంచి పనులు చేసిండు ఆయన చాలా మంచి పనులు చేసిండు ముసలోళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు పింఛన్లు ఇస్తాడు బియ్యం లేని వాళ్ళు బియ్యం ఇస్తాడు ప్రతి ఒక ఆడపిల్లలకి ఇంటి ఇంటికి ఒక పతకముల గడపిచ్చాడు దానికి మంచి పని చేసిండు మాకు సానా సానా మంచిగా డెలివరీ అయితే పదహారు వేలు సూట్ కేస్ ఇచ్చిండు మాకు డబ్బులు గిట్లు ఇచ్చాడు మా ఇంట్లో బిడ్డ డెలివర్ అయింది మా విద్య పెళ్ళి లేదా డబ్బులు వచ్చినాయి మా కొడుకు పింఛన్ వస్తాండి ఇప్పుడు నా భర్త కాళ్ళు ఇప్పుడు పింఛన్ కావాలని కొట్లాడుతున్నా ప్రతి ఒక్క పని మంచి పని చేసిండు కాబట్టి నాకు సానా సానా ఇష్టం అనిపిస్తాను సానా సానా నాతోటి ఇంకా పది మంది కదా ఇరవై మంది ఓట్లు సరేనా ఇంకా అంటే ఇంకా అంటే అదే ఏం మంచి పనులు ఇంకా అంటే ఇంకా ఏం మంచి పనులు ఇంకా అంటే రోడ్లు పోపించిండు ప్రతి ఒక్క ఇల్లుకు ప్రతి ఒక్క రోడ్డు కావాలని కొట్లాడతాను ప్రతి ఒక్క రోడ్డు సుత పోపించిండు మాకంటే మేము అయినాకేస్తాం ఓటు ఇవ్వలేకం ఇంకేం మాట్లాడలే లక్ష్మీ పతకం అనేసి పింఛన్లు అనేసి అని అంటున్నారు కదా అవి ప్రతి ఒక్కరికి అందుతున్నాయా ప్రతి ఒక్క అందరు అందరికి అందుతానయి అందరికీ ప్రతి ఒక్కరికి అందుతానయి ఇప్పుడు టీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటారు మీ ఏరియాలో వాళ్ళు మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా మీకు ఏమైనా సమస్య వచ్చినా వాళ్ళు తక్షణమే అందుబాటులో ఉంటున్నారా ఉంటాను ఉంటాను అంటే దేని గురించి ఏ విషయంలో మీకు సాయం చేస్తే సంపత్తి వచ్చినా కానీ ఇట్లా పోలు చేస్తే ఆయన వచ్చి మమ్మల్ని సరే దగ్గర తీసుకుంటారు మాకు ఏ బాధ వచ్చినాయో నువ్వు చెప్తాను అమ్మ అమ్మా నమస్తే మీ పేరు లక్ష్మి గ్రేటర్ వరంగల్లా ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయి ఎవరికి అనుకుంటున్నారు మాకు అన్ని బాగు చేసింది సార్ వేస్తామని అనుకుంటాను సారే ఏ సార్ ఆ సార్ కేసీఆర్ కేసీఆర్ సారు అంటే ఏం మంచి పనులు చేసిండు ఏం బాగు చేసిండు అన్ని పనులు మంచిగానే చేసిండు మాకు ఇంతవరకు భూములు పట్టాలు చేసిండు ఇంకా కొన్ని ఐఐటీ ఉన్నాయి రోడ్డు పడుతుంది మా సొంటోలో నడవ రాకుంటే పడకుండా మంచిగా రోడ్డు పోపిస్తాడు అంటే పడకుంటే అంటే ఇప్పుడు ఒక కోట రిపించి తాపిచ్చిన తర్వాత పడకుంటేనా కోట రద్దు మాకు కోట రద్దు అసొంటి కోట్లు వంద తాగినా మేము తప్పము ఆయనకే ఓటెత్తామని కంకణం కట్టుకున్నాము అన్నిటికీ మాకు సౌకర్యం చేస్తాడు ఓకే అంటే ఏమేమి మంచిగా చేసిండి ఇంకా మీకు రోడ్లు పింఛన్లు వస్తున్నాయా మీకు వస్తారా లేదా ఓకే అంటే ఇప్పుడు నీళ్ళ గురించి కానీ మీకు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా పేద మీరు పేదవాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా అందుబాటులో ఉంటున్నారా ఎవరైనా టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ లేకపోతే ఏమన్నా నీళ్ళకి కరెంటుకి ఎటువంటి ప్రాబ్లం అయినా ఏమైనా ఉన్నాయా ఏ ప్రాబ్లం లేదు మాకు అన్నీ మంచిగానే ఉంది కరెంటు కానీ నీళ్ళు కానీ ఏదైనా పాబ్లం వచ్చినా ఆమ్లేసి వస్తుంది తీసుకుపోతుంది బాగు చేసి తోలుతాను అంతవరకే సార్ ఓకే అంటే ఇప్పుడు మీకు పింఛిని రావట్లేదు అంటున్నారు మరి మీకు పింఛని ఎందుకు వస్తలేదు ఇప్పుడు మాకు మా ఆయనకు రైల్వే పింఛని నాకు దేవుడు ఇచ్చిండు అంత ఓకే అది రాకున్నా పర్వాలేదు రాన రావాలి అది అంటే ఇప్పుడు రాని వాళ్ళు ఉన్నారా ఇక్కడ రాని వాళ్ళు ఉంటే ఎవరో పెద్దవాళ్ళు ఉంటే చూసుకుంటారు వరకు వస్తాయి ఇంకా రావాలి అమ్మా నమస్తే మీ పేరు రాజేశ్వరి రాజేశ్వరి ఇప్పుడు గ్రేటర్ వరంగల్ ఎలక్షన్లు వస్తున్నాయి మరి ఎవరికి ఓటేస్తాం అనుకుంటున్నారు ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు అనుకుంటున్నారు కేసీఆర్ గెలిపియ్యాలనుకుంటున్నారు కేసీఆర్ ని ఎందుకు గెలిపేయాలి అనుకుంటున్నారు ఏం మంచి పనులు చేసిండు మీకు అన్ని మంచి పనులే ఏం చేసిండు రోడ్లు చేసిండు పింఛన్లు వస్తాయి అది కళ్యాణ లక్ష్మి వస్తుంది ఇవన్నీ వచ్చి వచ్చినాయి మళ్ళీ మా బిడ్డకు మొన్న పెళ్లి చేసినా మళ్ళీ కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి వస్తే మొన్న పెళ్ళి చేసిండు అన్నీ చేసిండు అన్ని మంచి పనులు చేసిండు ఈసారి కూడా ఆయనకే ఓటేస్తా అంటారా ఓకే ఒకవేళ కేసీఆర్ రాకపోతే వస్తాడు ఎందుకు రాకపోతే వస్తాడు కంపల్సరీ వస్తాడు మరి మీరు ఓటు వేస్తా అనేసి చెప్తారు ఎందుకు ఇప్పిస్తున్నా ఐదు వందలు ఇస్తుంది ఏది లేదు మాకు అన్ని పనులు చేసిండు అభియా అంటే ఇప్పుడు పనుల గురించే మీరు ఆయనకి ఓటేద్దాం అనుకుంటారు ఇక్కడ ఏ ఒక కోటర్ రెప్పించేస్తాడు దాని గురించి వేస్తామంటారా నమ్మకం కొద్ది ఎత్తాను